హాయ్ వివోస్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింకు కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నా, మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న డౌట్స్ వీడియో పెట్టలేదు. సో ఇంకేదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇండివిజువల్లోకి వెళ్ళే ముందు, హైలైట్స్లోకి వెళ్ళే ముందు కూడా అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. జావా వీడియో చాలామంది చూశారు, 7,500 పైన సబ్స్క్రైబ్ చేసింది మాత్రం జస్ట్ 2%. అందుట్లో ఆ 7,200 మందిలో 2% మంది సబ్స్క్రైబ్ చేశారు. ఎలా అయితే ఇంకా మీకు ఉపయోగపడే వీడియో చేసినా కూడా మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదంటే ఇక మేము చేసేది ఏం లేదు, నేను అనేది కూడా ఏం లేదు. ఇక ఎందుకంటే మీకు నోటిఫికేషన్ మంచి మంచి వచ్చినప్పుడు మిస్ అవుతారనమాట, ఎత్తుక్కునే పని లేకుండా. సో ఇక హైలైట్స్లోకి వెళ్ళినట్టయితే జెఎన్టీయూ కాకినాడ చూసుకున్నట్టయితే 4-2 అడ్వాన్స్డ్ బీటెక్ బీఫార్మసీ గురించి వీడియో చేశాను, రిజల్ట్స్ గురించి. ఇంకా 3-2 బీటెక్ బీఫార్మసీ ఆర్సీఆర్వి గురించి చేయాల్సి ఉంది, 2-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ గురించి చేశాను, 1-1-1-2 బీటెక్ బీఫార్మసీ గురించి వీడియోస్ చేశాను. అయితే నేను చేయని వీడియో మీకు ఏదన్నా ఉందంటే 1-2 బీఫార్మసీ సప్లీ నోటిఫికేషన్ పడిందనమాట, అక్టోబర్ 10, వితౌట్ లేట్ ఫీ లాస్ట్ డేట్. మీరు వెళ్ళి మీకు కట్టేసుకోండి. ఇంకా గ్రేస్ మార్క్స్ గురించి యథావిధిగా ఉందన్నమాట, డీటెయిన్ ఉంటుందా అంటే దాని గురించి కూడా వీడియోస్ చేయటం అయితే జరిగిందనమాట. దీంతోపాటు క్యాంపస్ ఇన్ఫర్మేషన్ అంటే ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషను, కెరీర్ గైడెన్స్ వీడియోస్ కూడా పెడుతున్నాను, చూసుకోండి. ఇక జెఎన్టీయూ అనంతపూర్ చూసుకున్నట్టయితే 3-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ గురించి వీడియో చేయటం జరిగింది. ఇంకా 4th ఇయర్కి సంబంధించిన సప్లీ కరెక్షన్ అనేది స్పాట్ అయితే వచ్చింది, కానీ కరెక్షన్కి రెడీగా ఉన్నారు, ఈరోజు స్టార్ట్ అయి ఉండొచ్చు మ్యాక్సిమం నాకు తెలిసి. ఓకేనా? సో ఇంకా దాని గురించి రిజల్ట్స్ ఇంకా వీడియో అయితే చేశాను, మీకు అప్డేట్ అని ఇస్తారు. కరెక్ట్గా 20 డేస్ పడుతుందండి అది నాకు తెలిసి. నెక్స్ట్ ఇక 2nd ఇయర్ ఒకటి ఉంది, తర్వాత స్పెషల్ సప్లీ 1st ఇయర్ పడలేదు ఏంటి అని అడుగుతున్నారు, తర్వాత పడతాయండి అవి కూడా. ఇంకా వచ్చేసరికి మీకు ఇంకా చెప్పడానికి ఏమి లేవు. జెఎన్టీయూ అనంతపూరు, ఇక జెఎన్టీయూ హైదరాబాద్ చూసుకున్నట్టయితే 1-1 బీటెక్ బీఫార్మసీ, 1-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో కూడా చెప్పడం జరిగిందనమాట. 4-1 బీటెక్ బీఫార్మసీ సప్లీ ఎగ్జామ్స్ గురించి, రిజల్ట్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక వచ్చేసరికి 3-2 బీటెక్ బీఫార్మసీ కరెక్షన్ జరుగుతూ ఉన్నది, 1st స్పెల్లు జరుగుతూ ఉన్నది, వాటి గురించి వీడియోస్ చేయడం జరిగింది. 2-2 బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి, అయిపోయిన తర్వాత మాత్రం నాకు ఇంటిమేట్ చేయండి, రిజల్ట్స్ గురించి చెప్తానన్నమాట. ఇంకా గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గురించి కానీ, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి కానీ జెఎన్టీయూ హైదరాబాద్ది ఆల్రెడీ నేను చేయటం జరిగింది, మీరు అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట ఓవరాల్గా హైలైట్స్. ఇండివిజువల్లోకి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, డౌట్స్ తగ్గిపోతున్నాయి. ఇక ఫస్ట్ షేక్ అబ్దుల్ పెట్టాడు, సార్ జెఎన్టీయూఏ 2-2 R20 కరెక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? రెగ్యులర్ ఎగ్జామ్ కరెక్షన్ సార్, అంటే స్పాట్లు వచ్చినాయి కానీ కరెక్షన్ అనేది ఇంకా మొన్న స్టార్ట్ కాలేదు, ఈరోజు స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. నేను అడిగినప్పుడు అయితే స్పాట్ రిలీవింగ్ తీసుకుంటున్నామని చెప్పారు. ఇంకా డేట్ ఆ రోజు అడిగినప్పుడు డేట్ ఇంకా చెప్పలేదు, మాకు స్పాట్ గురించి రిలీవింగ్కి అప్లై చేయమన్నారు కానీ డేట్స్ చెప్పలేదు, ఇంకా రేపు అప్లై చేస్తామన్నారు. ఈలోపు నేను కాంటాక్ట్ అవ్వలేదు, ఈరోజు మ్యాక్సిమం స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. మళ్ళీ ఒక పర్ఫెక్ట్ వీడియో చేస్తానమాట క్లారిటీగా తెలుసుకుని దాని గురించి. 4th ఇయర్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా వచ్చేసరికి చింతలపూడి ఉమామహేష్ పెట్టాడు, హాయ్ సార్ జెఎన్టీయూకే 1-1 పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ అయింది నానా, అది ఎప్పుడో స్టార్ట్ అయింది. 1-1 జెఎన్టీయూకే రిజల్ట్స్ ఎస్టిమేషన్ డేట్ అక్టోబర్ 2 or నవంబర్ 1 వీక్కి వచ్చేస్తాయి కదా సార్? నేనైతే వీడియో చేశాను, ఖచ్చితంగా చూసుకోండి, నేను అందుకే చెప్పాను. మళ్ళీ అక్కడ చెప్పిన డేట్లు ఇక్కడ చేయట్లు రెండు మిక్స్ అయిపోయి నేను ఏదో చెప్పాను అనుకోండి, ఇక్కడ అంత గుర్తుండదు కదా అన్నిటి మీద, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఓకేనా? చూసుకోండి వీడియో, అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్ము సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, నెట్వర్క్ ఎనాలిసిస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, కమ్యూనిటీ ట్యాబ్లో 2 వీడియోస్ షేర్ చేశాను తల్లి, మీకు ప్లీజ్ హెల్ప్ చేయండి. JN2H R16 batch ప్లీజ్ హెల్ప్ చేయండి సార్, చూసా కానీ JN2K అని ఉంది సార్. అది ఇది ఒకటే తల్లి, టిప్స్ ఉంటాయి అందుట్లో ఎలా రాయాలి, ఎగ్జామ్ ఏంటని. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలా మీకు? ఎగ్జామ్ ఎప్పుడు కొంచెం డేట్ పెట్టు. నెట్వర్క్ ఎనాలిసిస్, ఆ నెట్వర్క్ ఎనాలిసిస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి, ఆల్రెడీ అవి కూడా పెట్టాను చూడండి ఒకసారి. ఐ హ్యావ్ 5-1
సార్ నేను ఇప్పుడు R18 JNTH రెగ్యులేషన్, నాకు ఫస్ట్ ఇయర్లో ఒక ఇంటర్నల్లో 1 mark ఉంది. వామ్మో చాలా కష్టం అవుతుంది క్లియర్ అవ్వడానికి. ఎప్పుడు ఇప్పుడు నేను ఇంటర్నల్ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోలేనా? కొంచెం క్లారిటీ ఇస్తారా ప్లీజ్. R18 బ్యాచ్ నువ్వు ఫస్ట్ ఇయర్లో అంటే వామ్మో ఇప్పుడు పడింది, కానీ నోటిఫికేషన్ అయితే పడింది. రెగ్యులర్ చదివే వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్ ఏ థర్డ్ ఇయర్కి సెకండ్ ఇయర్కి CBT అని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పడింది. అది థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు చదివే వాళ్ళకి అప్లికబుల్ అనమాట. మరి నీకేమన్నా ఫస్ట్ ఇయర్ ఏం పడలేదు అనుకుంటా, ఫస్ట్ ఇయర్ ఏం పడలా, పడినప్పుడు నీకు ఖచ్చితంగా చెప్తాను. అది రెగ్యులర్ వాళ్ళకే అప్లికబుల్ అవుతుంది, మిగతా వాళ్ళకి కుదరదు అనమాట. ఒక మార్కు రావడం ఏంటయా, ఎవడయా వాడు? ఇవాళ రోజున అంత దరిద్రంగా చేసింది ఒక మార్కు. వాడికి ఏమైనా పిచ్చెక్కి ఎంత పిచ్చెక్కిచ్చినా మాత్రం కాలేజీ పేరు పోగొట్టుకుంటాడా? ఏ కాలేజీ? హ్యాపీ సాడ్. సార్ ప్లీజ్ కొంచెం పవర్ క్వాలిటీ అండ్ ఫ్యాక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేయండి సార్ ప్లీజ్. September 21st ఎగ్జామ్ ఉంది సార్. పవర్ క్వాలిటీ అండ్ ఫ్యాక్ట్స్. పేరేంటి అమ్మాయి నీది? సిలబస్ పెట్టి తల్లి ఇందుట్లో, ఒక్కసారి సిలబస్ పెడితే దాన్ని బట్టి నేను చూస్తాను. అది రెగ్యులరా సప్లియా? పవన్ కళ్యాణ్. హాయ్ సార్, నేను ఎంటెక్ ప్రాజెక్ట్ ఫీ December 2021 కట్టాను, కానీ నాకు వైవా April 2022 అయ్యింది. వెరీ గుడ్. నాకు ఇప్పుడు ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ 2021 వస్తుందా లేక 2022 వస్తుందా కొంచెం క్లారిఫై చేయండి సార్. 2022 ఫ్రెషర్ అవుతావు నువ్వు. అఖిల్ కుమార్, జేఎన్టీకే R16 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. వెరీ గుడ్. 1 సప్లీ లాస్ట్ టైం పాస్ అయ్యాను April 2022. వెరీ గుడ్. మెమో కావాలి అర్జెంటుగా. ఓకే. కాలేజీలో ఇంకా రాలేదన్నారు. వెరీ గుడ్. JNTUKకి వెళ్తే ఏ పర్టికులర్ మెమో ఇస్తారా ఆర్ ఇంకా ఏమైనా పాసిబుల్ వేస్ ఉన్నాయా? మేము సో నువ్వు ఏం చేస్తావంటే యూనివర్సిటీకి వెళ్తే నీ ఐడి కార్డు తీసుకొని వెళ్తే ఇస్తారు, ఏం ప్రాబ్లం లేదు. మేము అడిగితే ఇస్తారు. అసలైతే కాలేజీ వాళ్ళు ఇవ్వాలి, డిస్పాచ్ చేసి ఉంటే మాత్రం మనం చేసేదేం లేదు. డూప్లికేట్ అవుతుంది నీకు ఇచ్చేదాళ్ళు. ఇస్తారు కాకపోతే డూప్లికేట్ అవుతుంది. డిస్పాచ్ చేసుంటే డూప్లికేట్ వస్తుంది నీకు. మరి వీళ్ళు మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు దాకా ఉండదే. ఎనీవే యూనివర్సిటీకి వెళ్తే వస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు. ఇదన్నమాట డౌట్స్ చాలా తగ్గిపోతున్నాయి, ప్రాబ్లం లేదు. సో ఏంటంటే మీరు నేను మీకు ఉపయోగపడే వీడియోస్ ఎన్ని చేసినా చూస్తున్నారు, క్లారిటీగా బాగానే ఉంది, అంత యూజ్ అవుతున్నాయని పెడుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అసలు 1 నుంచి ఇలాగే ఉంది నాకు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. అసలు చూసిన వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. ప్రాబ్లం ఏమన్నా లేకపోతే రిజల్ట్స్ అంటే ఒక్కటి రెండు తప్ప మిగతాయన్నీ కూడా ఈ అనుకున్నట్టే వస్తున్నాయి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వట్లేదు కూడా మీకు. మళ్ళీ సరే ఏంటి ప్రాబ్లం ఏంటో నాకు మరి తెలియాలి కదా. అసలు సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. సరే మీకు ఒరిజినల్ నేమ్తో ఇబ్బందిగా ఉంటే ఏదో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీరు యూట్యూబ్కి ఒక సెపరేట్ ఛానల్ పెట్టుకుంటే దానికి మీకు నోటిఫికేషన్ వస్తుందండి నేను పెట్టినప్పుడు వెంటనే. లేదా ఎత్తుక్కునే పని ఉండదు. నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే, మరి ఎందుకు చేయట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. సరే మీ ఇష్టం, నేను చెప్పేది చెప్పాను. ఎందుకంటే ఈ ప్రతిసారి నేను వీడియో చేయాలంటే నాకు అంత టైం ఉండకపోవచ్చు. మీ మంచిగా చెప్తున్నా, పిచ్చి పిచ్చి వాటి అన్నిటికీ చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ. మరి మన వాటికే ఉపయోగపడే చేయట్లేదు. మీకన్నా కూడా అక్కడ సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్సుల మీద పెడితే అసలు బేభత్సంగా పెట్టింది 40 కరెక్ట్గా బేభత్సంగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు అది వాళ్ళు చక్కగా. మరి మనం చదువుకున్న వాళ్ళు అండి, మరి మనం ఎడ్యుకేషన్ అండి, మరి ఎందుకు పెట్టట్లేదు నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లా. నేను చెప్తానే ఉన్నాను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని. మళ్ళీ ఇదే క్వశ్చన్ వేస్తున్నారు, పెట్టిన వీడియోనే 5 మళ్ళీ పెడుతున్నారు అదే క్వశ్చన్. అమ్మాయిలు అలాగే ఉన్నారు, అబ్బాయిలు అలాగే ఉన్నారు. మరి ఏం చేద్దాం, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి సబ్స్క్రైబ్ చేయడానికి అని నాకు అర్థం కావట్లా. అదే సరే మీ ఇష్టం అండి, నేను చెప్పేది చెప్పాను, ప్రతిసారి చెప్పేది ఎప్పుడు. ఇంకేంటంటే కెరీర్ గైడెన్స్ వీడియోస్ కూడా చేస్తున్నానండి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే జాబ్లు ట్రై చేసేవాళ్ళు, వాళ్ళకైనా కొంచెం రికమెండ్ చేయండి. జూనియర్స్ వాళ్ళతో చెప్పి సబ్స్క్రైబ్ చేపించండి. మీరు కొంచెం వాట్సాప్లో వాటిలో గ్రూపుల్లో కొంచెం షేర్ చేయండి మన వీడియోస్. 1 దాటింది, ఇంతవరకు ఏమీ ఇది కాలేదు. సో అదనమాట, ఇంకా 5000 ఉన్నది అది కూడా. సో వస్తా ఉన్న 1, 2, 3, 4 చేస్తున్నారు. అసలు జాబా వీడియో అయితే
అన్నిటికన్నా హైయెస్ట్ 7200 మెంబర్స్ చూశారు. అందుట్లో 200 మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో, 2% ఉంది అందుట్లో. అది ఎంతో లెక్కేసుకోండి మీరే. మీకు ఉపయోగపడింది కదా, సరే ఉపయోగపడలేదంట కదా. నేనైతే వీడియో చూసిందల్లా నాకు ఉపయోగపడితే నేను ఖచ్చితంగా చేస్తాను. నా నచ్చలేదని చేయను అనుకోండి, అది వేరే విషయం. నాకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా నేను ఏదైనా ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా చేస్తున్నాను. అది ఎవడైనా కానీ, ఒక వీడియో ఉన్నాయి, రెండు వీడియోలు ఉన్నాయి, వాడు ఏదైనా కానివ్వండి, అది ఓవరాల్గా నేను చెప్పేది అదండి. మీ ఇష్టమే నేను చెప్పే. థ్యాంక్ యూ సో మచ్.